మరి చంద్రబాబు నాయుడు గారి మీద స్కిల్ కేసు, ఆయన అరెస్ట్ చేసి జైల్లో పెట్టాం, అంటే దాంట్లో ఏం జరిగింది అంటారు ఆ కేసు విషయం? ఇప్పుడు స్కిల్ కేసులో చూస్తే ఇంకా కొంచెం డీటెయిల్గా వెళ్తే స్టాటిస్టిక్స్ చెబుతున్నాయండి ఎంతమంది స్కిల్ డెవలప్మెంట్ అయ్యారో మన దగ్గర ఉందండి. ఒక చిన్న కారణాన్ని చెప్పుకొని ఆ స్కిల్ కేసులు ఆయన అరెస్ట్ చేయటం ఇంతకంటే ఘోరమైన విషయం కూడా. చిన్న కారణం అంటున్నారు, ఆ కారణం రైట్ కారణమా రాంగ్ కారణమా, తప్పు చేసిన కారణమా తప్పు చేయని కారణమా? తప్పు చేశారని ఇంతవరకు ప్రూవ్ కాలేదండి. తప్పు చేశారు, తప్పు లేని కారణం వల్లనే అయింది. ఓకే, ఈ తప్పు నిర్ణయించాల్సింది ఈయన కాదు మనం కాదండి, కోర్టు నిర్ణయిస్తాడు తప్పు చేశారు. దాన్ని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముందండి? ఆయన స్టేచర్ ఏంటండి? పారిపోతాడని చెప్పని చెబుతున్నారు. ఆయన స్టేచర్ ఏంటండి? వాళ్ళు అరెస్ట్ చేసినప్పుడు దాంట్లో పెట్టిన కక్ష సాధింపు తప్పితే ఆయన స్టేచర్ ఏంటండి? సే ఇమాజిన్, ఆయన 40 ఏళ్ళ చరిత్ర ఉందండి, ఓ మేధావండి, దేశ రాజకీయాన్ని దిశ నిర్దేశం చేయగలిగిన మేధావండి. ఆ వ్యక్తిని అరెస్ట్ చేస్తే తప్పు చేసి ఉండొచ్చు, దానికి మార్గాలు ఉన్నాయండి, కోర్టులో ప్రొడ్యూస్ అయ్యి కేసు ఫైల్ చేయి ఆన్సర్ చేసుకుంటారు. అరెస్ట్ చేస్తారండి? అరెస్ట్లు చేస్తారా? ఏ వ్యక్తిని అరెస్ట్ చేయాలి, ఏ వ్యక్తిని అరెస్ట్ చేయకూడదని వింగితం మనకు లేదా? తప్పు చేస్తే అందరూ ఒకటే కదా అంటారు కదా జగన్మోహన్ గారు. అరెస్ట్ చేయరండి, తప్పు చేస్తే అరెస్ట్ చేయరండి. కొన్ని తప్పులకు అరెస్ట్ ఉండదండి, లా మాట్లాడుకుంటే కొన్ని తప్పులకు అరెస్ట్ ఉండదండి, కొన్ని తప్పులకి కోర్టులోనే పెట్టుకోవాలి. అరెస్ట్ చేయాలన్నటువంటి ఉద్దేశంతో కేసు రిజిస్టర్ అయినప్పుడు అరెస్ట్ కాక తప్పదు. పగా కక్షలు తప్పితే, పగా కక్షలు అంతకు మించి నేను అసలు ఏమి ఊహించట్లేదు. ఆ కక్ష కూడా ఈయన మీద కాదండి తీర్చుకోవాల్సింది. ఈ మనం ఎవరు పాద ప్రభుత్వంలో ఉన్నా మేధావని దార్శనికుడిని ఒప్పుకోవాల్సిందండి. మనం ఈ రోజున భారతీయ జనతా పార్టీ ఎంత చెప్పినా వాజ్పేయి గారిని ఎందుకండి చాలా గౌరవిస్తాం, ఈ టర్మ్ అన్నింటిలో వాజ్పేయి గారిని గౌరవిస్తాం, పివి నరసింహరావు గారిని గౌరవిస్తాం, మన్మోహన్ సింగ్ గారిని గౌరవిస్తాం, ఎందుకు చేస్తున్నామండి? అవును, వారు తెచ్చిన సంస్కరణలు, వారు తెచ్చినటువంటి మేధావితనం, వాళ్ళు చేసి ఈ దేశాన్ని పదంలో వారు అట్లాంటి వ్యక్తి ఈయన కూడా కదా. ఓకే, చేస్తామండి. అట్లాగే పివి నరసింహరావు గారి మీద కూడా మీరు గమనిస్తే కేసులు ఉన్నాయి. మీరు గమనించుకోండి హిస్టరీ, అరెస్ట్ చేశారండి, కోర్టులో పెడతారు ప్రొడ్యూస్ చేసుకుంటారు ప్రూవ్ చేసుకుంటారు అంతేగాని ఇట్లా అరెస్ట్ చేయాలి. ఈ వ్యక్తిని తీసుకెళ్లి అరెస్ట్ చేయటం అనేది ఇది ఇంతకంటే ఘోరం కూడా లేదండి. గవర్నమెంట్ వస్తుంది రాదు అది సపరేట్ అండి, వేరే సబ్జెక్ట్. కానీ ఇది చేయటం వలన, అటువంటి వ్యక్తులను చేయటం వలన అది సమాజానికి చేసే నష్టం అయ్యేటువంటి పరిస్థితి. ఎంతమంది జీవితాలు హర్ట్ అయినాయని, ఎంతమంది ప్రజలు హృదయాలు హర్ట్ అయినాయి, ఏంటి ఇట్లా అవుతుంది? అది రెండో విషయం. మీరు ఇందాక అడిగారు ఎవరు మేధావులు బయటకు రావట్లేదు, మన రాష్ట్రంలో చిన్న విషయం కాబట్టి వీళ్ళు రావడానికి భయపడుతున్నారు. కానీ దేశంలో ఎంతమంది మేధావులు బయటకు వచ్చారండి? పద్మవిభూషణ్ సరెండర్ చేశారండి, పద్మశ్రీ సరెండర్ చేశారండి, ప్రకాష్ రాజ్ కెరీర్ వదులుకొని ఫైట్ చేస్తున్నాడండి, రాకుండా ఎట్లా ఉన్నారు? ఉన్నారు, వస్తున్నారు. మన దగ్గరకు వచ్చేటప్పటికి ఎందుకనో, మన దగ్గరకు వచ్చేటప్పటికి పార్టీ వ్యవస్థ, కుల వ్యవస్థ వీళ్ళు పట్టేసి. బట్ ఇప్పుడైతే అందరికి ఆయనకి సపోర్ట్ ఉన్నారు. ఓకే, చంద్రబాబు గారిని ఇది రైట్ అని చెప్పి మీరు ఎలక్షన్ ఇది పెడితే 80% తప్పు అంటారు. తప్పు అంటారు. మీరు మీరు దగ్గరకు వచ్చారు, కుల వ్యవస్థ అన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎందుకండి ఇంత కులాలు, ఇంత మతాలు, ఏంది అసలు, ఏంటి పబ్లిక్? అది కులం, అదే ఒక పెద్ద సబ్జెక్ట్ వంశీ గారు. కుల వ్యవస్థ అనేది మన దగ్గర పాతుకుపోయిందండి. ఆంధ్రప్రదేశే కాదు, భారతదేశం మొత్తం ఉందండి. భారతదేశం మరీ మన దగ్గర ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది. అయితే మీరు ఒకటి గమనించాలండి, మనం అందరం హ్యూమన్ బీయింగ్స్. ఒక వ్యక్తికి మనం కులం కాకపోతే కలర్ మీద కొట్టుకుంటామండి. ప్రపంచంలో చూస్తే అమెరికాలో కులం తక్కువ అంటారు, కలర్ మీద కొట్టుకుంటారు. మనం మనోలు మీరు హిస్టారికల్గా చూస్తే ట్రైబ్స్ ఉంటారు కదా, ఏదో ఒక కారణంతో కొట్టుకుంటారు. లేకపోతే ఒక బాటిల్ కింద పడుతుందండి, మనం ఏదో సినిమాలో చూసాం, ఓ ఇదేదో నాకు మంచి చేస్తుందని తీసుకొస్తే పిల్లలకు బాగాలేకపోతే ఈ బాటిల్ నాకు హాని చేసింది అని చెప్పి ఆ బాటిల్ని పడేసిన సందర్భాలు ఉన్నాయి, బాటిల్ని కాల్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అట్లాంటి అపనమ్మకాల్లో ఉన్నాం. కానీ ఇది 2000 సంవత్సరాల నుంచి వస్తున్న స్థితి అండి. ఎవరు ఇది కులాలు పాతుకుపోయినాయి, పొలిటికల్ ప్రాసెస్ కులము రెండు మెర్జ్ అయిపోయినాయి. పొలిటికల్ ప్రాసెస్ కానీ దాన్ని చేయలేరండి. ఒక విధంగా చూస్తే అది చేయలేని పరిస్థితికి వచ్చింది. ఎందుకంటే పవర్ మాంగర్స్కి, పొలిటికల్ ప్రాసెస్కి అర్థం కాని వాళ్ళు పాలిటిక్స్లోకి వచ్చేసారు. డెమోక్రసీ అంటే అర్థం కాని వాళ్ళు పాలిటిక్స్లోకి వచ్చారు. జుడిషియరీ అంటే, పార్లమెంట్ అంటే ఏంటో తెలియని వాళ్ళు పాలిటిక్స్లోకి వచ్చేసారు. ఇప్పుడు నిన్న మనకి వర్గీకరణ మీద జరుగుతుంది కదా,
వర్గీకరణ మీరు జరుగుతుంటాయి. నేను ఈ మధ్య చాలా కామెంట్లు పత్రికలు రాశానండి. నేను వైవి చంద్రచూడ్ గారు మాట్లాడటం విన్నాను, చీఫ్ జస్టిస్ అండి. ఆయన క్లియర్ ఆయన మాట్లాడిన దాని అంతట్లో దిస్ ఈజ్ నాట్ ది ఇన్స్టిట్యూషన్ దట్ డిసైడ్స్, సుప్రీం పార్లమెంట్ ఉంది, మీరు అక్కడ అడగండి. ఇది మేము తీసుకొచ్చి కోర్టులో, ఇప్పుడు గత ఇండిపెండెన్స్ వచ్చిన దగ్గర నుంచి పార్లమెంట్ సుప్రీమా, సుప్రీంకోర్టు సుప్రీమా అనే ఫైటింగ్ జరిగి జరిగి సుప్రీంకోర్టు ఇండిపెండెంట్ బట్ పార్లమెంట్ సుప్రీం అనే విషయాన్ని మనం ఎస్టాబ్లిష్ అయిపోయాం. కేశవాబు భారత్ కేసు కానీ, 42nd అమెండ్మెంట్ కానీ, ఇవన్నీ పార్లమెంట్ చాలా సుప్రీం అనే విషయాన్ని అందరం ఒప్పుకున్నాం. సో ఈ విషయాన్ని పార్లమెంట్లో ఫైట్ చేసుకోండి, పార్లమెంట్లో పాస్ చేయండి అని ఆయన చెప్తున్నాడు. ఓ పక్కన పత్రికలు ఏం రాస్తున్నాయండి, కామెంట్లు ఏం చేస్తున్నాయండి, రివర్స్. అసలు అది న్యాయమా తప్ప ఒప్ప అనేది చేయనీయండి. అది కరెక్ట్ అయితే విఘ్నులు అక్కడ కూర్చున్నారు, వాళ్ళు చేస్తారు. ఇది రైట్ అయితే చేయనీయండి, తప్పేం లేదు. ఓకే కానీ అలా